యొక్క ఎన్నికల సిబ్బందికి కూడా అంటే కృతజ్ఞతలు చెబుతూ, అలాగే ఇంకా రేపు జరగబోయే పోలింగ్ చాలా ఇంపార్టెంట్ కనుక దానికి కూడా అందరూ కూడా సంసిద్ధంగా అప్రమత్తంగా అందరూ ఉండాలి అని అందరినీ కోరుకుంటున్నాను. మన కృష్ణా జిల్లాలో టోటలీ 1768 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 364 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం అయినది. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మనము మైక్రో అబ్జర్వర్స్ని పెడుతున్నాము. అలాగే ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన 364 ప్లస్ వేరే 890 సామాన్య కేంద్రాల్లో మొత్తం వేరేసి 1258 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము రేపు జరగబోయే మహాయజ్ఞానికి. సో 12448 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో టోటల్గా 412 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. సో దీంట్లో 2184 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2145 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు 8119 మంది ఉన్నారు. రేపు పోలింగ్ ఈ అందరు పోలింగ్ సిబ్బందిని కూడా మేము నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈరోజు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి అవసరమైన అన్ని మెటీరియల్స్ ఇచ్చి పంపిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 70% అన్ని బస్సులు కూడా బయలుదేరిపోయినాయి. సో ఈ అన్ని పోలింగ్ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది రాకున్నట్టు వాళ్ళకి అవసరమైన అన్ని సదుపాయాలని కూడా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశాము.